హలో ఎవ్రీవన్ ఇవాళ నేను మీ అందరి కోసం హెల్దీ అండ్ టేస్టీ రాగి రాగిలెడ్డేలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగుమన్నం గిన్నె తీసుకుని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి చిరుధాన్యం కాబట్టి దీంట్లో రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలి ఇది మంచి స్మెల్ వచ్చేదాకా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలాగే వేయించుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వన్ అండ్ హాఫ్ కప్ బెల్లంని వేసుకోవాలి దీనికి కొంచెం బెల్లం కూడా ఎక్కువే పడుతుందండి టేస్ట్ కోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ యూస్ చేస్తున్నాను మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పొడి చేసుకోవాలి ఇలా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అడుగుమందంగా ఉన్న గిన్నెలో తీసుకొని దాంట్లో మరీ ఒక టూ టేబుల్ స్పూన్ గీని వేయించుకొని బాదంని వేయించుకోవాలి తర్వాత దీన్ని ఈ రాగి మిశ్రమాన్లో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అన్నమాట ఇలా బాగా కలుపుకొని లడ్డూలు చేసుకుంటే టేస్టీగా హెల్తీగా రాగి లడ్డు రెడీ అవుతుంది మీ అందరికీ ఈ లడ్డు నచ్చింది అనుకుంటాను తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్